గెలిచిన రోజున ఏం చెప్పాం? 164 సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి, 21 మంది ఎంపీలుగా గెలిచి ఆంధ్రప్రదేశ్ బలం, ఆంధ్రప్రదేశ్ విజయం, కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది. గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే, ఏ పార్టీ కూడా మనం పగ ప్రతీకార రాజకీయాలుండో ద్వేషించం, చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు, అవమానం చేశారు. చాలా అవమానాలు పొందాం, పరాభవాలు చెందాం. ఏ రోజు పల్లెత్తు మాటల్లో స్థాయి పెరిగిపోయి ఏ ఏడు కొండల వాడైతే ఏ కలియుగ దైవం ఆయనకు కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం, మాట్లాడకుండా ఎందుకుంటాం? ప్రతి ఎలక్షను ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా? అన్ని రాజకీయాలేనా? అన్ని ఓట్ల కోసమేనా? నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా, కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈరోజున. ధర్మో రక్షతి రక్షితః